అత్యవసర సమయంలో రోగి పునర్జీవనంపై జాగ్రత్తలు అవలంబించాల్సిన చర్యలపై హైదరాబాద్ బాచ్పల్లి ఎస్ఎల్జి ఆసుపత్రి ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ సంయుక్త ఆధ్వర్యంలో 2 రోజుల పాటు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆసుపత్రి చైర్మన్ దండు శివరామరాజు విశిష్ట అతిథిగా కురానా హాజరై ప్రారంభించారు. రోగి అత్యవసర సమయంలో ఆసుపత్రికి వచ్చిన దగ్గర నుండి రోగి పునర్జీవనం కోసం చేయాల్సిన చర్యలు, ప్రధానంగా ఎలా దృష్టి కేంద్రీకరించాలనే విషయాలను వైద్యులకు తెలియజేశారు. శరీరంలోని పలు భాగాలకు ప్రాణవాయువును అందించే తీరు, ఆక్సిజన్ స్వీకరణ, రక్తపోటు, ఊపిరితిత్తుల రక్తస్రావం, మెదడుకు గాయాలవడం, శ్వాస తీసుకోవడంలో సమస్యల వంటి విషయాలపై వైద్యులకు శిక్షణనిచ్చారు. ఈ వైద్య శిబిరంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుండి 150 మంది వైద్యులు పాల్గొన్నారు. ఎస్ఎల్జి హాస్పిటల్స్లో వర్క్షాప్ కండక్ట్ చేశాం. దీనికి ఎంటైర్ సౌత్ ఇండియా నుంచి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ నుంచి చాలామంది డాక్టర్లు వచ్చి ఈ రోజు పాల్గొనడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎమర్జెన్సీలో ఏదైతే ట్రీట్మెంట్ అవుతుందో దాని తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అన్న ఉద్దేశంతో మేము వర్క్షాప్ చేస్తున్నాము. దీనికి ఆల్మోస్ట్ 150 మంది దాకా డాక్టర్లు అన్ని హాస్పిటల్స్ నుంచి, మెడికల్ కాలేజ్ నుంచి స్టూడెంట్స్ అందరూ వచ్చారు. చాలా బాగా జరిగిందండి. సో మీడియా హాస్పిటల్లో ఈరోజు ఎమర్జెన్సీగా ఇంకా వచ్చిన హాస్పిటల్స్ గురించి వర్క్షాప్ రిప్లై చేశారు. వర్క్షాప్ నడుపుతారు. చాలామంది డాక్టర్స్ వచ్చి వర్క్షాప్లో పాల్గొన్నారు. దీనివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంది. డాక్టర్స్ ఈజీగా ఐడెంటిఫై చేసి ఈ వర్క్షాప్ నేర్చుకుని చెప్పి విషయాలు నేర్చుకుని ఇమేజ్ ఐడెంటిఫై చేసి పేషెంట్కి ఎమర్జెన్సీలో వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఈ వర్క్షాప్ రన్ చేస్తున్నాం. ఇటువంటి వర్క్షాప్ చాలా రన్ చేస్తాం. ఇంకా రన్ చేయడానికి రెడీ కాదు. అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు మన హాస్పిటల్లో ఒక రెసిస్టేషన్ వర్క్షాప్ జరిగిందండి. ఆ రెసిస్టేషన్ వర్క్షాప్లో మనకి ఒక సిక్ పేషెంట్, దాదాపుగా నియర్ డెత్లో ఉన్న పేషెంట్ని సర్వైవల్కి తీసుకొచ్చిన తర్వాత ఇండివిజువల్ ఆర్గన్ సిస్టమ్స్ లైక్ గుండెకి సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి, కాలేయం సంబంధించి ఏ రకంగా ఒక్కొక్క ఆర్గన్ని సపోర్ట్ చేస్తూ మళ్ళీ చావబతుకుల మధ్యలో ఉన్న పేషెంట్ని మళ్ళీ బయటకు తీసుకొచ్చేదానికి మేము ఏ రకమైన ట్రీట్మెంట్ చేయాలో దాంట్లో లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటో దాని గురించి వర్క్షాప్ జరుగుతుంది. అండ్ సార్ వాళ్ళు చెప్పినట్టు దాదాపు 151 డాక్టర్లు అండ్ వేరీడ్ ఫ్యాకల్టీస్ వచ్చారు. అండ్ ప్రోగ్రామ్ వర్క్షాప్ అందర్ స్టూడెంట్స్ కూడా ప్రాపర్గా ట్రైన్ అయ్యి ఎడ్యుకేట్ అయ్యేటట్టు చూడాలనుకుంటున్నాను. మన ఆంధ్ర నుంచి వచ్చారు, తెలంగాణ నుంచి వచ్చారు, సౌత్ ఇండియా నుంచి వచ్చారు, కర్ణాటక నుంచి వచ్చారు, రాజకీయ నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చారు. సో దాదాపు సౌత్ ఇండియా అండ్ సెంట్రల్ ఇండియా నుంచి వచ్చారు. ఎంతమంది వచ్చారు? దాదాపు 150 మంది అక్కడ డాక్టర్లు వచ్చారండి. ఒక 30 నుంచి 40 మంది అక్కడ వాళ్ళు ట్రైన్ చేసేదానికి సీనియర్ డాక్టర్లు వేరియస్ పార్ట్స్ నుంచి వచ్చారు. ఓకే సార్. అండి, ఎస్ఎల్జి హాస్పిటల్లో. సో సార్ చెప్పినట్టు ఇది మన దేశంలోనే మొదటిసారిగా ఇలా రిసస్టేషన్ వర్క్షాప్ చేయడము. సార్ చెప్పినట్టు ఏంటంటే ప్రతి ఆర్గన్కి రిసస్టేషన్ చేసి, మామూలుగా రిసస్టేషన్ అంటే ఏంటంటే ఏసీఎల్ఎస్, ఏటీఎల్ఎస్ చేస్తాము. అట్లా కాకుండా ప్రతి ఆర్గన్కి ఎలా రిసస్టేషన్ చేయాలని చేస్తున్నాము. టైం ఈజ్ హెల్త్ అండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ఇంటర్వీన్ అయితే పేషెంట్స్ రికవర్ ఫాస్ట్గా అవుతుంది. అదే ట్రీట్మెంట్ మనం టైం పోయిన తర్వాత ఇస్తే పేషెంట్స్ రికవర్ కాదు. అందుకని ఎలా ఐడెంటిఫై చేయాలి ఏంటి అనేది హ్యూమన్ సబ్జెక్ట్స్ని పెట్టి మనం చూపిస్తున్నాం. వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఎమర్జెన్సీ
యూజువల్గా రెసిస్టేషన్ అంటే ఇంతకు ముందు అడ్వాన్స్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్స్, ఏటీఎల్ఎస్, ట్రామా లైఫ్ సపోర్ట్స్ ఈ రెండింటి మీదే ఉండే. బియాండ్ మన హార్ట్ ఫంక్షన్లోకి వచ్చిన తర్వాత వివిధ ఆర్గాన్స్లో ఉన్న లోపాలను సరి చేసే విధంగా, అంటే బ్రెయిన్ ఒక లివర్ కానీ సంబంధించిన కిడ్నీ ఉండే కిడ్నీ రక్తస్రావం వంటి షాక్లో ఉన్న పేషెంట్ని, సో ప్రతి ఒక్క ఆర్గాన్ని అంటే సంపూర్ణంగా మనిషిని రెసిస్టేషన్ ఎట్లా అనేది అన్నీ ఒక విభాగంలో తీసుకొచ్చే రెసిస్టేషన్ అనే పేరుతో ఎస్ఎల్జి హాస్పిటల్లో ఆల్మోస్ట్ 8 రకాలు ఒకే వేదిక మీద తీసుకురావడం ఇదే మొదటిసారి. సో ఈ అన్ని ఇంప్లాయ్ అన్ని డివైజెస్ సుమారు ఇవాళ రేపు ఇంకొక సుమారు ఇంకా 4 వర్క్షాప్లు జరిగింది. ఇది 2 రోజుల ప్రోగ్రాం. దాదాపు 150 మంది స్టూడెంట్స్ లేకపోతే ఫ్యాకల్టీ లేదా ఎనస్థీషియా పీజీలు వచ్చి దీంట్లో శిక్షణ పొందుతున్నారు. దీనివల్ల చాలా ఉపయోగం ఉన్నాయి. సో ప్రతి మినిట్ కూడా ప్రాణాలను కాపాడటానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈ వర్క్షాప్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.